నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, అమ్మవారికి సేవలోకి వినియోగించేటటువంటి రకరకాల ద్రవ్యాలలో పువ్వులు ప్రధానమైన పాత్రను ఖచ్చితంగా పోషిస్తాయి. అటు అలంకరణ అవ్వచ్చు, ఆ వాసన కదా, ఆ సువాసన వెదజల్లుతూ అమ్మవారికి వాటి అవి చేసేటటువంటి సేవ అంతర సాధ్యం. అసలు మందార పువ్వులు అయితే మరీను సువాసన లేకపోయినా చూడు, చామంతి, మందార, మందార దగ్గర ఇంకా మనకు ఒక మంచి వాసన వస్తుంది, కానీ చామంతి దగ్గర అంతగా అనిపించదు. మందార దాని భక్తం మరి ఏంటో తెలియదు, ఒకసారి శివలింగం కూడా వచ్చేస్తుంది కదా, అది ఆడిపోయిన తర్వాత అంటేసుకుంటుంది. అయితే ఇలా ఐశ్వర్య ప్రాప్తికి ఎట్లాంటి పువ్వులతో స్వామికి మనం సేవ చేసుకోవచ్చు? అందరికీ ఆర్థిక పరమైన ఇబ్బందులే కదా, ఏ పువ్వుల్ని స్వామి ఎక్కువగా ఇష్టపడతాడు, త్వరతగా తినడానికి మన కోరికను నెరవేరుస్తాడు? అటు విష్ణువుకి, ఇటు లక్ష్మీ అమ్మవారికి, అటు శివుడికి, ఈ అలాగే మనకి ముందే మర్చిపోయాం గణపతికి, అందరికి ఇచ్చే బాగా ఇష్టత నచ్చేది అంటే మాత్రం గన్నేరు. గన్నేరు పువ్వులు అంటే చాలా మంచివి. అందులో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ చూడట్లేదు, కానీ ఇదివరకు ఎల్లో పువ్వులు ఇలానే ఈ గన్నేరు చెట్లాగానే ఉంటాయి. ఆకులు కూడా పువ్వులు కొంచెం పొడుగ్గా ఉండి ఎల్లో కలర్లో ఉంటాయి. ఇట్లా పొడుగ్గా వచ్చి ఫోటో వేయినవు ఆ పువ్వులు అయితే మాత్రం మరీ శ్రేష్టం అన్నమాట. ఆ పసుపచ్చ పువ్వులతో చేస్తే గనక పూజ, మనం బంగారం పూలతో పూజ చేసినట్టే లెక్క. ఆ ఎల్లో కలర్ పూలతో పూజ చేస్తే అయితే ఇప్పుడు మనకి గన్నేరు అనేసరికి కరవీరము అని కూడా అంటారు, హిందీలో కనేర్క ఫూల్ అని కూడా అంటారు. కనేర్క ఫూల్, కనేర్క ఫూల్ అని అంటారు. యాక్చువల్గా అయితే మన ముందు గన్నేరు పప్పు చెట్టు అని చెప్పి ఆ గన్నేరు పువ్వులే అదే మెయిన్ అనమాట. తర్వాత మనకి ముద్ద గన్నేరు పువ్వుల్లాగా వచ్చేవి, వాటికి కాయలు రావు. ఈ ఎల్లో పూల చెట్లకైతే మాత్రం కాయలు వస్తాయి. మామూలుగా మనకి రెడ్ కలర్, ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకుంటే గనక మనకు ముద్ద పువ్వు కాకుండా విడిగా ఐదురెక్కల పువ్వులు, గన్నేరు పువ్వులు కూడా వస్తున్నాయి. పింక్ కలర్ ఇవ్వాలి, పూస్తాయి చాలా పక్క. ఆ చెట్టు ఒక్కటి పెట్టుకుంటే చాలు, ఇంటిల్లి పాదికి దేవుళ్ళకి వచ్చేస్తుంది. అది పెట్టుకుంటే చాలా మంచిది పద్మిని. అసలు గన్నేరు చెట్టు ఇంట్లో ఉంటే గనక లక్ష్మీప్రదం అని చెప్పి చెప్పచ్చు అనమాట. మీరు ఎప్పుడైనా కూడా వినాయకుడికి చెయ్యాలి అంటే గరిక ఎట్లయితే తీసుకొచ్చి పెడతారో ఆ గన్నేరు ఆకులు కూడా తీసుకొచ్చి స్వామి దగ్గర పెడితే కూడా చాలా మంచిది. అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి గన్నేరు పప్పు పువ్వు ఏదైతే ఉందో, కన్నీర్ కఫూ చెట్టును పెంచుకోవచ్చాక ఇంట్లో? ఆ చక్కగా పెంచుకోవచ్చు, కాకపోతే అట్లా కాయలు వచ్చినప్పుడు తుంపి అవతల పడేయడం మంచిది. అవి కూడా కుక్కలు, అవి మామూలుగా స్ట్రీట్ డాగ్స్ అవి తిరుగుతుంటాయి, అవి ఏంటంటే కొంచెం వంటికి మంచిది కాదన్నమాట. అది తినకూడదు, చాలా ప్రాణాపాయం గలవు కాబట్టి అవి ఎక్కువగా పెంచడం అనేది కూడా ఈ మధ్య ఆపేశారు. ఇదివరకంటే తినకూడదు చేయకూడదు అని, ఇప్పుడు అలా కాదు కదా, ఎమోషనల్గా చాలా డౌన్గా కూడా ఉంటున్నారు, కొంచెం తొందరగా కోపాలు వచ్చేసి అలా కూడా ఉంటున్నారు మనుషులు. మేబీ అందుకనే ఆపేశారేమో. మామూలు గన్నేరు పూలు పింక్ కలర్వి పెంచుకున్నా కూడా అదే ఫలితం వస్తుంది. అయితే మీరు చాలా ఫలితం ఆశించి చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఆ ఎల్లో కలర్ పువ్వులు ఎక్కడైనా మీకు దొరికితే తీసుకొచ్చి, ఒకటి రెండు దొరికినా సరే తీసుకొచ్చి శివుడికి గనక పూజ చేసి, ఈ ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా ఉంటే గనక అవి చక్కగా పూజ చేసేసి, మళ్ళీ ఎలా పూజ చేయాలని కాదు ఓం నమ శివాయ అని చెప్పి వేయచ్చు. ఆ పువ్వులన్నీ మీరు కలెక్ట్ చేసుకోండి, చక్కగా ఎండిపోయిన తర్వాత బాగా పౌడర్ అయ్యేటట్టుగా, నీడలో ఎండిపోయేటట్టుగా పెట్టుకోండి. ఆ పౌడర్ని గనక మీరు కుంకుమలో కలిపి పెట్టుకుంటే ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ఆ ఇబ్బందుల్లోంచి బయటికి రావడానికి అవకాశం ఉంది. అలాగే మాకేమి అసలు బయట మాకు ఏ పనులు దొరకట్లేదండి, మాకు ఎక్కడ కూడా మర్యాద అనేది దొరకట్లేదండి అని బాధపడుతూ ఉంటారు కొంతమంది. అట్లాంటివి కూడా మనకి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అన్నమాట. అయితే ఈ పువ్వులు పెట్టుకోవచ్చా, మరి సొంత ఇంట్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఈ ఎల్లో పువ్వులు వాడితే చాలా మంచిది కదా, మనం ఎప్పుడు పెట్టుకోవచ్చా అనుకుంటే ఎప్పటికప్పుడు ఆ కాయలు తీసేసి మీరు ఒక కవర్లోనో ఎక్కడ కనపడకుండా పెట్టుకొని ఎక్కడైనా నీళ్ళల్లోనో ఎక్కడైనా పడేయడం అనేది బెటర్.
చూసుకొని జాగ్రత్తగా ఎవరు నన్ను సేవించకుండా చూసుకోవాలన్నమాట. అయితే ఎల్లో కలర్ లోనే ఒక్క కలర్ లోనే ఉంటాయి కదా? ఎల్లో కలర్ లో చూసాను ఒక్కటే ఒక్కసారి నేను, చాలా తక్కువ అంటే ఓన్లీ వన్స్ చూసాను, లైట్ పీచ్ రంగులో. భలే అనిపించింది నాకు, చాలా చాలా బాగుంటాయి. అసలు ఆ పువ్వే చాలా బాగుంటుంది, పెడితే చాలా బాగుంటుంది. అసలు మామూలుగా మనం గన్నేరు పువ్వులు, ముద్ద గన్నేరు పువ్వు ఉండేది మాకు చిన్నప్పుడు, ఇంకా అది రోజ్ ఫ్లవరా లేకపోతే మామూలుగా గన్నేరు పువ్వు అని అనిపించేంతగా ఉంటుంది. చాలా మంచిది వీటి. మీరు నందివర్ధనం అని చూసి ఉంటావు కదా, నందివర్ధనం కూడా తీసుకొని కళ్ళ మీద పెట్టుకుంటే చాలా చలవ చేస్తుంది అనమాట. కానీ ఇవన్నీ కూడా బయట ఉండేవి ఇది వరకు. ఇప్పుడు పాపం బయట వేసుకుంటే మనం బయట వాళ్ళ కోసమే పూలు చెట్టు వేసినట్టు, మన కోసం కాదు. మాకంటూ కొన్ని ఉంచండి అని బతిమాలాల్సిన పరిస్థితి కాబట్టి. పండగలు అయితే పొద్దున్నే బయలుదేరిపోతారు భక్తులు. అవునవును, తప్పలేదు. కొంత పెంచుకునే వాళ్ళకు కూడా ఉంచుతాయి కష్టపడి. ఇంకోటి నేను చూసాను ఈ మధ్య, పింక్ కలర్ గన్నేరు పువ్వులు అయితే మాత్రం చక్కగా అమ్ముతున్నారు కూడా. మాలలు చేసి అమ్ముతున్నారు, విడిగా కూడా అమ్ముతున్నారు. ఇక్కడ సికింద్రాబాద్ లో అయితే మందార పూలు కూడా దొరుకుతాయట. ఇంకా నేను వెళ్ళలేదు, ఈసారి దొరికినప్పుడు నేను చెప్తాను ఎక్కడ దొరుకుతుంది. అయితే ఇది ప్రత్యేకించి ఈ రోజున ఖచ్చితంగా చేసుకోవాలి అనేది సోమవారం రోజు. శివుడికి ఎప్పుడైనా కూడా సోమవారం రోజు చేస్తే మిగతా అన్ని రోజులు బాగుంటుంది మనకి అని చెప్పి చెప్పుకోవచ్చు. మనకి కావాల్సింది మానసిక ప్రశాంతత, మానసిక ప్రశాంతత కావాల్సినప్పుడు సోమవారం శివుడే ఇంపార్టెంట్ మనకి. మిగతా అన్ని రోజులు మనం మానసికంగా ప్రశాంతంగా ఉంటాం కాబట్టి చేసుకోవచ్చు. ఓం నమస్తే చదువుకోవచ్చు, చంద్రశేఖరాష్టకం చదువుకోవచ్చు. ఎవరైనా ఆ భార్యాభర్తల మధ్యలో ఏమన్నా గొడవలు ఉంటే గనక ఈ పూలు సమర్పించి అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకోవచ్చు. అసలు పువ్వులతో 2-3 సార్లు మీరు పూజ చేయండి. ఎల్లో కలరు కాబట్టి గురువు అనుగ్రహం కూడా మీకు తప్పకుండా లభిస్తుంది. ఇంకా బంగారం పూలతో పూజ చేసుకున్న ఉంటుంది అని అంటారు. మనం ఎప్పుడన్నా కూడా సంతోషంగా ఎవరికన్నా కనపడ్డాం అనుకోండి, వాళ్ళు ఎవరైనా మనకి బాగా మంచి కనపడ్డారు, బంగారం పూలతో పూజ చేసి ఉంటుంది క్రితం జన్మలు అని అంటారు. ఆ బంగారం పూలు అంటే ఏంటో కావు ఇవి అనమాట. అందరూ చేయలేరు, అందరూ చేయలేరు. ప్రతిరోజు నేను శివుడికే పెడతాను, శివుడికే పెట్టాలి, శివుడికే పెడతాను. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక సాధనలో ఉన్నామో అప్పుడు ఏంటంటే ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది పద్మిని. అట్లా ఒకళ్ళ దగ్గరికి పువ్వు, ఎక్కడో పూసిన పువ్వు మీ అమ్మగారు తీసుకొని రావడం, నీకు ఇవ్వడం, అంటే ఎక్కడ ఏ దేవుడికి ఎలా సమర్పించుకోవాలి అనేది నేచర్ డిసైడ్ చేసేస్తుంది. నాకు ఒక్కొక్కసారి ఎప్పుడన్నా మన మన ఇంటికి వచ్చిన పువ్వుల్లోంచి ఒక్క పువ్వు కూడా నేను చేయిజారి కింద పడనివ్వను. దాని పాపం అంత పూసి మన ఇంటికి వచ్చిన తర్వాత కూడా అయ్యో భగవంతుడి దగ్గరికి వెళ్ళలేకపోయానే అన్న బాధ కలిగించకూడదు అని చెప్పి నేను చాలా జాగ్రత్తగా ఓపెన్ చేస్తాను కవర్ కూడా. ఎందుకు అట్లా మనం యూస్ చే అట్లా కింద పడనివ్వకూడదు అని చెప్పి నేను అలాగే రెక్కలు విడిపోతే పాపం రెక్కలు విడిపోయాను భయపడేడు ఏంటని పాదాల దగ్గర వేస్తాను. అదే నాకు ఇదే ఫీలింగ్, ఎప్పుడైనా నేచర్ మనకి చాలా హెల్ప్ చేస్తుంది. ఎట్లా అంటే మనం నేచర్ వైపుగా ఆలోచిస్తే గనక ప్రకృతి మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పి ప్రేరేపణ కలగడం, ఎవరో మనకు వచ్చి ఇలా చెయ్యండి అని చెప్పి ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఆ అమ్మ మనని అడగక్కర్లేదు కదా, నాకు తెలీదా ఏంటి నువ్వు ఎంత తింటావు అని అన్నట్టుగా ప్రకృతి కూడా అట్లా మనకి అమ్మ ఎట్లయితే చేస్తుందో అలానే హెల్ప్ చేస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ. ఖచ్చితంగా ఈ పువ్వులతో ఖచ్చితంగా ఈశ్వరుణ్ణి కొలుచుకుని వాళ్ళ వాళ్ళ ఆర్థిక పరమైన ఇబ్బందుల్ని, ఆ ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఈశ్వరుడే కాబట్టి ఆయనే తీర్చేయాలి ఆ కష్టాలన్నింటినీ. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.